నమస్తే కేఎస్కేటీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా గుత్తికోట చరిత్ర తెలిపే పుస్తకాల వితరణ. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా కర్నూలు మహానగరంలోని గాడిచెర్ల హరిసర్వోత్తమరావు భవన్లోని కర్నూలు జిల్లా సెంట్రల్ లైబ్రరీలో ఘనంగా ప్రపంచ పర్యాటక దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గుత్తికోట సంరక్షణ సమితి అధ్యక్షులు విజయ్ భాస్కర్ మాట్లాడుతూ, కర్నూలులోని కొండారెడ్డి బుర్జు రాయలసీమలోనే గొప్ప పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతుందని ఈ సందర్భంగా అందరికీ ప్రపంచ పర్యాటక శుభాకాంక్షలు తెలిపారు. తదుపరి సెంట్రల్ లైబ్రరీలో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ లైబ్రరీరియన్ పెద్దక్కకు గుత్తి మరియు గుత్తికోట చరిత్ర తెలిపే రెండు పుస్తకాలను గుత్తికోట సంరక్షణ సమితి అధ్యక్షులు విజయ్ భాస్కర్ వితరణ ఇవ్వడం జరిగింది. ఒకటి, భాస్కర బ్రహ్మయ్య 1943 రాసిన గుత్తి చరిత్ర. రెండు, బత్తుల వెంకట్రామరెడ్డి 1994 రాసిన గుత్తి చరిత్ర సంస్కృతి. రాయలసీమ ముఖద్వారం కర్నూలు సిటీకి ఎంతో ఘన చరిత్ర ఉండడం, జిల్లాలో ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఉండడం గర్వంగా ఉందని, అతిపెద్ద లైబ్రరీ కూడా ఉండడంతో గుత్తికోట చరిత్ర కూడా ఉండాలని గుత్తికోట సంరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు విజయ్ భాస్కర్ వాటిని అచ్చువేయించి దాదాపు రాయలసీమలోని అన్ని లైబ్రరీల్లో గుత్తికోట చరిత్ర ఉండాలని, గుత్తికోట చరిత్ర పుస్తకాల వితరణ కార్యక్రమం చేపట్టినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గుత్తికోట సంరక్షణ యువజన సమితి కన్వీనర్ ఆకుల ఫయాజ్, సుంకం ఇస్మాయిల్, గుత్తి భాష విద్యార్థులు, పాఠకులు, లైబ్రరీ సిబ్బంది పాల్గొన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు కర్నూలులోని కొండారెడ్డి బుర్జి దగ్గర ఇలా పర్యాటకం చేశాము. అలాగే పక్కనే ఉన్న గాడిచెర్ల హరిసర్వోత్తమరావు లైబ్రరీ యందు కూడా గుత్తికోట చరిత్రకు సంబంధించిన రెండు పుస్తకాలు ఇవ్వడం జరిగింది. ఇది గుర్తుండిపోయే రోజుగా సంరక్షణ సమితి సభ్యులు భావిస్తున్నాం. కర్నూలు పట్టణంలోని గాడిచెర్ల హరిసర్వోత్తమరావు వారి యొక్క లైబ్రరీలో ఉన్నాము. చాలా ఎక్సలెంట్ కూడా ఉంటుంది ఇక్కడ. మా గుత్తికోట సంరక్షణ సమితి తరఫున అంతకుముందు రాసిన భాస్కర బ్రహ్మయ్య గారి పుస్తకం మేడం తీసుకోండి. అలాగే బత్తుల వెంకటరామరెడ్డి గారు రాసిన పుస్తకం కూడా ఇస్తున్నాము. ఇందులో గుత్తికోట చరిత్ర చాలా అద్భుతంగా ఉంది. ఈ కర్నూలులో అంతకుముందు రాయలసీమలో పాలెగాళ్ళు, తర్వాత రాజులు, నవాబులు అందరూ పాలిస్తారు కాబట్టి మేము గుత్తికోట సంరక్షణ సమితి తరఫున చాలా పోరాటాలు, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటాము. ఆ భాగంలో ఉద్దేశంగా ఈరోజు పర్యాటక దినోత్సవం, ప్రపంచ పర్యాటక దినోత్సవం అయింది కాబట్టి మా గుత్తికోట సంరక్షణ సమితి తరఫున మీ యొక్క కర్నూలు సిటీకి మా యొక్క వితరణ అనమాట. ఎందుకంటే ఎంతో భావితరాల్లో గుత్తికోట చరిత్ర ఈ కర్నూలు లైబ్రరీలో ఉంది అని చెప్తే అందరూ చదువుతారు, దాని గురించి చరిత్ర తెలుసుకుంటారనే ఉద్దేశంతో, సదుద్దేశంతో పుస్తకాలు ఇవ్వడం జరిగింది. అందరికీ ఈ సందర్భంలో వచ్చిన మన విద్యార్థులు, అలాగే పాఠకులు వీళ్ళందరికీ గుత్తికోట సంరక్షణ సమితి తరఫున, గుత్తికోట తరఫున నమస్కారాలు తెలుసు.